లో సాగునీటి ప్రగతి పేరిట, సంక్షేమంలో సంక్షేమం పేరిట, అదేవిధంగా విద్యుత్ రంగంలో విద్యుత్ ప్రగతి పేరిట. ఎన్ని కొత్త సబ్స్టేషన్లు వచ్చినాయి, ఎన్ని కొత్త హాస్పిటల్స్ వచ్చినాయి, ఎన్ని కొత్త సదుపాయాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ. విద్య విషయంలో విద్యార్థులతో, విద్యావంతులతో, టీచర్లతో ఒక సమావేశం. వైద్యం విషయంలో వైద్యులతో, ఆశా వర్యలతో, సర్పంచులతో, ప్రజాప్రతినిధులతో మరొక సమావేశం. వ్యవసాయం విషయంలో ఆదర్శ రైతులు, రైతు బంధు సమితి, ఇట్లా వాళ్లతో ఒక సమావేశం. ఇదే పద్ధతిలో పెట్టుకొని మొత్తం ప్రతి ఒక్కరికి ఆ నివేదిక అందే విధంగా మేము ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాము. ఒక తద్వారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం జరిగింది అనేది ఒక ప్రగతి నివేదిక. పిల్లలు ఎట్లయితే వచ్చి పేరెంట్స్కు, పిల్లలు ఎట్లయితే వచ్చి పేరెంట్స్కు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారో, సంవత్సరానికి ఒకసారి వార్షిక నివేదిక ఇస్తారో, అట్లనే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ రంగంలో ఏం జరిగింది మీ చేతుల్లోనే పెట్టి మళ్ళీ మీ ఆశీర్వాదం కోరతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే అక్కగారి సమయం ఎక్కువ తీసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ తను వారి నియోజకవర్గానికి పోయి భోజనం చేసిన తర్వాత వారి నియోజకవర్గానికి పోయి అక్కడ కూడా మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సి ఉన్నది కాబట్టి వారికి ప్రత్యేకంగా మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారిని మీ అందరిని ఉద్దేశించి మీ అందరి కరతాల ధ్వనుల మధ్యన ప్రసంగించవలసిందిగా పెద్దలు, విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని కరతాల ధ్వనులు అంటే చప్పట్లు గట్టి కొట్టాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ధన్యవాదాలు. ఒక గౌరవనీయులు, ఎంపీపీలు జెడ్పీటీసీలు పక్క మండలాల నుంచి వచ్చిన ముస్తాబాద్ నుండి, సిరిసిల్ల నుండి వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం. ఇతర పెద్దలు ఎవరున్నా కానీ సాధారణంగా వేదికపైకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు, విపరీతమ నాయకులు, నిరంతరం మీ నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలో ఏం జరగాలి, రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరగాలి అని తన డిపార్ట్మెంట్తో పాటు అన్ని శాఖల్లో కూడా ఇది జరిగితే బాగుంటుందని సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ నిరంతరం కూడా, అసలు ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు లేస్తారో కూడా తెలియదు, ఉదయం 8 నుండి మొదలు పెట్టి రాత్రి 10 అయినా కూడా ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తూ ఉంటారు. వారు నిరంతరంగా ఈ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ ముఖ్యంగా మన సిరిసిల్ల మర్చిపోకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా తను తీసుకుంటూ మీ అభిమానాన్ని చూరగొంటూ అందరికీ మార్గదర్శకంగా ఉన్న గౌరవ మంత్రివర్లు సోదరులు శ్రీ కేటి రామారావు గారికి, నిజంగానే ఇంత పెద్ద స్కూల్ని కట్టించిన సందర్భంలో మా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మంత్రివర్లకి. ఈ కార్యక్రమానికి రావాలని నిన్న ఇన్వైట్ చేస్తున్నప్పుడు అక్కడ మన ఊరు మనబడి కార్యక్రమం ఉన్నా ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ఇది. వారు వారితో పాటు వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ కూడా, గౌరవ ఎమ్మెల్సీ గారు రఘోత్తమ్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ చైర్మన్లకు అందరికీ, రవీంద్రరావు గారికి, శ్రీధర్ గారికి, మిగతా గౌరవ చైర్మన్లకు, జిల్లా పరిషత్ చైర్మన్ గారితో పాటు గౌరవ అధికారులు కరుణ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్న సందర్భంలో హైదరాబాద్ నుండి వస్తూ ఆలోచిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా చాలా కార్యక్రమాలలో, చాలా ఉద్యమాలలో తెలంగాణ వస్తే తెలంగాణ ఏ విధంగా తీర్చిదిద్దుకోవచ్చు, తెలంగాణలో ఏ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే దాంట్లో భాగంగా కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని సంకల్ప సిద్ధి గారు చెప్పిన దాన్ని ఈరోజు మంత్రివర్లు నిజం చేసినందుకు వారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను అనుకుంటా దేశంలో ఇలాంటి క్యాంపస్ ఎక్కడ ఉండి ఉండదు, ఎక్కడ ఉండి ఉండదు. దేశంలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన క్యాంపస్, ఇంత మంచి క్యాంపస్ ఎక్కడ ఉండి ఉండదు. అంగన్వాడీ నుండి మొదలు పెడితే పీజీ వరకు, అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారంటే పిల్లలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అనేది ఒక విజన్తో, ఒక విజనరీ, ఒక విజన్తో చేస్తే కార్యక్రమం ఎట్లుంటుందో దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిందని వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా అందిస్తున్న కేజీ టు పీజీ విద్యాలయం ఎక్కడుందంటే సిరిసిల్ల వెళ్ళాలి చూడాలనేంత గొప్పగా మీరు నిర్మించున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరం కూడా అదేవిధంగా అడుగులు వేసే ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం మొదలు పెడతా ఉన్నాం.
మన ఊరు మనబడి కార్యక్రమం దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు ఆషామాషిగా తీసుకోలేరు. నామకే వాస్తే ఏదో చేయడమే కాకుండా పగడ్బందీగా ప్రణాళికబద్ధంగా శాశ్వతంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ ద్వారా వచ్చిన రిపోర్ట్ అంతా తీసుకొని అన్ని సౌకర్యాలతో ఒక 12 కాంపోనెంట్స్ తీసుకొని అన్ని కూడా కల్పించాలనే దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 26,000 స్కూల్స్ ఉంటాయి. దాంట్లో 9,000 స్కూల్స్ మొదటి విడతలో తీసుకోవడం జరిగింది. 26,000 స్కూల్స్ కి కూడా 7,300 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు మంజూరు ఇవ్వడం, మొదటి విడతలో 9,000 స్కూల్స్ కి 3,500 కోట్లు పెట్టి మొదలుపెట్టిన ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకుంటున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు స్కూల్స్ చూస్తూ ఉంటే, ప్రభుత్వ పాఠశాలలను చూస్తూ ఉంటే నిజంగానే ఎంత మంచి ఫర్నిచర్తో పాటు మంచి లైటింగ్, డ్రింకింగ్ వాటర్, మంచి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్, మంచి టాయిలెట్స్, అన్ని సౌకర్యాలతో ఈరోజు 12 కాంపోనెంట్స్తో ఈ కార్యక్రమాన్ని చేయాలని నిర్దేశించి ఈరోజు ప్రతి దగ్గర కూడా ప్రతి నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపుగా 680 స్కూల్స్ ఈరోజు చేయాలని సంకల్పంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్లు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎంపీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ఒక్కొక్కటి చేయకుంటూ పోతున్న సందర్భంలో 12 కాంపోనెంట్స్తో పాటు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఒక మాట అడిగారు ఒకసారి, సరే స్కూల్స్ బాగా చేస్తున్నాం, రేపు ఎలక్ట్రిసిటీ కూడా ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మీరు ఆలోచించాలి కదా అనే దాంట్లో సోలార్ ప్యానెల్స్ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టాలని ఒకటి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రంథాలయం ఏ విధంగా పెట్టున్నామో ప్రతి స్కూల్లో కూడా రీడింగ్ కార్నర్స్ ఉండాలని ఆదేశించున్నారు. దాంట్లో ప్రతి స్కూల్లో కూడా రీడింగ్ కార్నర్స్ కానీ సైన్స్ ల్యాబ్స్ కానీ, ఇక డైనింగ్ హాల్ అయితే డైనింగ్ హాల్ ఏర్పాట్లో మాత్రం ఖచ్చితంగా మా మంత్రి గారికి అక్రెడిట్ ఇవ్వాలి. డైనింగ్ హాల్ అనేది మా ఆలోచనలో లేదు, కానీ ఒక్కటి చెప్పారు, భోజనం చేస్తున్నప్పుడు కింద కూర్చొని ఎందుకు చేయాలి, మంచి డైనింగ్ హాల్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ కూడా ఇద్దామని ఆ రోజు కమిటీలో మాకు అందరికి చెప్పి ఈరోజు ప్రతి దగ్గర కూడా ఇంత పెద్ద డైనింగ్ హాల్ కట్టలేం కానీ ఇది ఒక సత్రంలో కట్టినట్టుండే, ఒక 1000 మంది కూర్చొని తినేటట్టు, కానీ డైనింగ్ హాల్ అనేది కట్టాలనే నిర్ణయం తీసుకొని హై స్కూల్స్లలో డైనింగ్ హాల్స్ కూడా కడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు మాకు, కేజీ టు పీజీ అంటే ఒక మాటలు అయ్యేది కాదు, ప్రణాళికబద్ధంగా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది, అన్ని హంగులతోని అన్ని సౌకర్యాలతోని ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయాలనే దాంట్లో భాగంగా ఈరోజు మమ్మల్ని ఆదేశించిన దాంట్లో ఇంతకుముందు మంత్రి గారు మాట్లాడుతున్నట్టు గురుకులాల గురించి చెప్పారు. నిజంగానే దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు మన దగ్గర ఏర్పాటు చేసుకున్నాం. అదే గురుకులాలలో ఈరోజు ఒక 1000 గురుకులాలు ఉంటాయి. ఆ 1000 గురుకులాలలో కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేసుకున్నాం, డిగ్రీ చేసుకోబోతా ఉన్నాం, అందులో లా కాలేజీలు పెట్టుకున్నాం, అందులో కూడా పీజీ కూడా పెట్టుకున్నాం. అంటే గురుకులంలో కేజీ టు పీజీ అనేది మొదలు పెట్టాలన్న దాంట్లో భాగంగా ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న విద్యాభివృద్ధికి మీరందరూ కూడా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఇంకొక మాట అడిగారు, అంటే మనం బాగా టీచర్స్ బాగా ఉన్నారు, 1,00,000 మంది పైన మన దగ్గర టీచర్స్ ఉన్నారు, మరి పిల్లల్ని ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారో మీరు ఆలోచించారా అన్నారు. మేము కొంచెంసేపు సైలెంట్గా ఉన్నాం, ఏం చెప్పలేక. అయితే వారి యొక్క మాట చెప్పారు, ఇంగ్లీష్ మీడియం కోసం మాత్రమే కడుపు కట్టుకొని అయినా పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు, మరి మన టీచర్స్ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కదా, మనం ఎందుకు బోధించలేము ఇంగ్లీష్ మీడియం అని మమ్మల్ని ఆదేశించి ఈ సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియంలో కూడా బోధన చేస్తున్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియమే కాకుండా ఒకటే మళ్ళీ మళ్ళీ మాకు ఒక మాట చెప్తా ఉన్నారు, మన పిల్లలు భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడైనా మన తెలంగాణ బిడ్డలు పోటీ పడాలి, పడాలంటే అన్ని రంగుల అన్ని రంగాలలో వాళ్ళని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, డిజిటల్ క్లాసెస్ అనేది కూడా మన ప్రభుత్వ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించి ఈ మన ఊరు మనబడి కార్యక్రమంలో డిజిటల్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఒకేతైతే చాలా మంది చదువుకున్న తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కోరిక ఉన్న కుటుంబ అవసరాల దృష్టిలో వాళ్ళ కోరికను అంతా చంపుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఒక పెద్ద తండ్రిలాగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచించి విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఈరోజు విదేశాలలో వెళ్ళి విద్యను చదువుకునే అవకాశాన్ని కల్పించారు. ఒక్కొక్క విద్యార్థికి కనీసం 20 లక్షల చొప్పున ఖర్చు పెట్టి దాదాపుగా 5,000 మంది స్టూడెంట్స్ని ఇప్పటికీ విదేశాలలో వెళ్ళి చదివించిన ఏకైక ప్రభుత్వం
కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని గొప్పగా చెప్పగలుగుతాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా, భవిష్యత్తులో ఎక్కడ చూసినా కూడా తెలంగాణ బిడ్డలే ఈరోజు కనిపించే దిశగా ఈ విద్యలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరు కూడా ఇక్కడ ఇంత మంచి క్యాంపస్ కట్టించినారు మంత్రి గారు, సో దాన్ని కళ్ళకి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానిక సర్పంచ్ గారి మీద, వాళ్ళ టీం మీద ఉంటుందని మాత్రం మనవి చేస్తా ఉన్నాను. నేను చాలాసార్లు గంభీరావుపేటలో మంచి స్కూల్ కట్టించారు కేటీఆర్ గారు అంటే ఇక్కడికి మా వాళ్ళని పంపించి చూసి రమ్మన్నాను, ఒక్కొక్క బిల్డింగ్ని పరిశీలించి రమ్మన్నాను. నిజంగా చాలా గొప్పగా కట్టిన ఈ KG-2 PG గంభీరావుపేట ఏదైతే కట్టిన్నారో, భవిష్యత్తులో మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలాంటివే ఏర్పాటు చేసుకోబోతున్నామని కూడా మరొకసారి మీకు అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా నిజంగానే రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న విద్యా శాఖలో జరుగుతున్న అన్ని కూడా గమనిస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు మాకు, ఉన్నత విద్యలో ప్రత్యేకమైన చొరవ తీసుకోండి, స్కూల్ ఎడ్యుకేషన్లు ఎట్లా తీసుకుంటున్నామో ఉన్నత విద్యలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలనే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు మన రాష్ట్రంలో విద్యకు పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, విద్యకు కేటాయిస్తున్న నిధులు కానీ ఇంకే రాష్ట్రంలో జరగలేవని మరొకసారి మనవి చేసుకుంటూ, మరొకసారి మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఎందుకంటే మాకు ఈ అవకాశం కల్పించున్నారు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో భాగస్వామైనందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు మేడం. ముఖ్యమంత్రి గారి స్వప్నానికి సాకార రూపం ఆకారం దాల్చిన ప్రాంగణం KG-2 PG గంభీరావుపేట. 12 అంశాలను తీసుకొని విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా మన ఊరు మనబడి కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు మనకు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద సహకరించినటువంటి దాతలకు సన్మాన కార్యక్రమం గౌరవ మంత్రి వర్యుల చేతుల మీదుగా ఉంటుంది. జర్నలిజం నిజం నిర్భయంగా